नमस्कार रुचि चूड़ कार्यक्रम की स्वागत ఇప్పుడు ఎక్కడ చూసినా వెస్టర్న్ స్టైల్ ఫుడ్స్ ఏ కదా మనకి అవైలబుల్ ఉంటాయి నార్త్ ఇండియన్ కావచ్చు ఇటాలియన్ కావచ్చు చైనీస్ కావచ్చు ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ఉంటుంటాయి అయితే అచ్చమైన తెలుగింటి వంటలను కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మరి అలాంటి రుచుల్ని అందించే రెస్టారెంట్ ఏటిబి అబ్సల్యూట్ తెలుగు బఫే सो मन की रुचि चूड़ो चक्कटि वंटकान्नि परिचयं चेयडानिकि एटीबीलो शेफ् राजु गारु उन्नारु वारिनि परिचयं चेसुकोनि वंटकान्नि प्रारंभिद्दां नमस्कारं राजु गारु चूसारु कदंडि नेनु मुंदुगाने चेप्पिनट्लुगा एटीबीलो एटु चूसिना तेलुगुदनं उट्टिपडुतुंदनि दानिकि आयन ड्रेस्सिंग ओक निदर्शनं जनरल गा अयिते शेफ्स एला वस्तारु मनकि आफ्रान क्याप तो इला वेस्टर्न स्टैल्लो कनिपिस्तारा इक्कड चूडंडि एंत तेलुगुदनं उट्टिपडेला तयारु चेशारो मरि अलांटि चक्कटि तेलुगु वंटकान्ने परिचयं चेयबोतुन्नारु अदेंटि राजु गारु चेप्तारा ई रोजु तयारु चेयबोतुन्न स्वीट एंटि चेप्तानु मूग दाल हलवा చేస్తున్నాను मूग दाल हलवा मूग दाल हलवा చేయబోతున్నారు ఇది మరి శ్రీరామనవమి ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం కదా దీన్ని ప్రసాదంలా కూడా పెట్టొచ్చా ఆ శ్రీరామనవమికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు మామూలుగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో మామూలుగానే ఒక స్వీట్ ఐటమ్ లా చేసుకోవచ్చు శ్రీరామనవమి స్పెషల్ గా కూడా నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు సో మరి వంటకం పేరేంటో చెప్పేశారు ఇది నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఇంగ్రీడియన్స్ ఏమేం కావాలో ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్ కి చెప్తా పాలు కోవా పంచదార నెయ్యి యాలకుల పౌడర్ జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులు పెసర పప్పు నూనె సో మరి చూసారు కదా మన చక్కటి తెలుగింటి వంటకానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా అయితే ఏం రెడీ చేసుకుని వెళ్ళావు కదా ఇప్పుడు డైరెక్ట్ గా అన్ని ప్రాసెస్ చేసుకోవాలి ఓకే మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తారా స్టవెల్ ఇచ్చిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఓకే నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ ఓకే ఎక్కు వేసుకోవాలా 3 స్పూన్స్ వేసుకోవాలి ఓకే ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఓహో రెండు ఫస్ట్ వేస్తారా ఇందులో కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నా నెయ్యి వేసి అందులో వెంటనే నూనె వేయడం ఓకే జీడిపప్పు జీడిపప్పు ఫస్ట్ ఫ్రై చేయాలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఓకే నెయ్యిలో ఫ్రై చేసుకొని కాజు చేసుకున్న తర్వాత కిస్మిస్ చేసుకోవాలి ఓకే బాదం అన్ని డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా యాడ్ చేసినా పర్లేదా ఇంకా అంటే చిరంజీవి మామూలుగా అంటే చిరంజీవి కూడా యాడ్ చేసుకోవచ్చు काजू बादाम किसमिस स्वीट శ్రీరామనవమి की स्पेशल మళ్ళొకటి మనం ఇంట్లో ఫంక్షన్లకు కూడా చేసుకోవచ్చు ఇంకా ఫంక్షన్స్ కూడా నైవేద్యం కూడా చేసుకోవచ్చు అయితే ఒక చిన్న డౌట్ ఇది ఈ స్వీట్ ప్రత్యేకించి ఒక రోజు ఉంటుందా ఒక రెండు మూడు రోజులు ఉంటుందా ఇది మామూలుగా బయట ఉన్నా కూడా ఒక 5 డేస్ దాకా బయట ఉన్నా 5 డేస్ వరకు ఉంటుందా సూపర్ మంచి స్వీట్ అయితే ఫ్రిజ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటది ఖరాబ్ ఏం కాదు పర్వాలేదు అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటే దీంట్లో ఏం ఉండదు మొత్తం ఆయిల్ ఘీ నెయ్యి ఉంటది కాబట్టి వాటర్ టచ్ ఉన్నది కాబట్టి ఓహో వాటర్ ఏం కాబట్టి ఉంటదా బాగుందండి మంచి స్వీట్ ఐటమ్ కదా నెల రోజులైనా సరే ఫ్రిజ్లో పెట్టుకుంటే ఉండే మంచి స్వీట్ ఇది బయట స్వీట్స్ కూడా మనకి ఫ్రిజ్లో పెడితే కొంచెం డ్రై అయిపోయినట్లు టేస్ట్ లేకుండా ఇలా తయారైపోతుంటాయి కానీ ఇది మనం ఇంట్లో చేసుకోవచ్చు 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిజ్ లో అలా కాదనుకుంటే ఒక 5 డేస్ లోనే కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుంటే 5 డేస్ వరకు బయటైనా ఉంచితే ఏమీ కాకుండా ఉంటుంది మంచి స్వీట్ ఇది ఫ్రై అవుతుందండి ఫ్రై అయిన తర్వాత పప్పు ఒక 1 అవర్
నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓహో, మా పెసరపప్పుని 1 అవర్ ముందు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలా? ఒకసారి ఏది ఇవ్వండి. ఓకే. వరం నానబెట్టుకొని పేస్ట్ చేశారు. అంటే పేస్ట్ కూడా పూర్తిగా చేయొద్దు కదా, కొంచెం లైట్ లైట్ గా చేయాలి. ఓకే, ఇందులో ఇంకేమన్నా కలిపారా? ఏం లేదండి. ఏం లేదు. నానబెట్టిన లైట్ గా కొంచెం వాటర్ మాత్రమే ఉంటది, అంతే కదా ఇందులో. ఓకే ఫైన్. పెసరపప్పుతో చేస్తున్నారు, హెల్త్ కూడా చాలా మంచిది ఇది. అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఎక్కువగా తీసుకునే క్వాంటిటీ పెసరపప్పు ఇదేనా? పెసరపప్పు, కోవా. కోవా కూడా ఎక్కువే తీసుకోవాలి. కోవా కూడా ఎక్కువ. ఘీ, నెయ్యి. ఫ్రై అయిపోయినట్లే కదా ఇది. ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు అది వేయాలా పెసరపప్పు? ఇంకో చిన్న డౌట్ అండి, పెసరపప్పు ఉడకబెట్టారా లేదంటే మామూలుగానే డైరెక్ట్ గా పచ్చిదాన్నే? పచ్చిదాన్ని ఉడకబెట్టండి. పచ్చిదాన్ని నానబెట్టిన తర్వాత పేస్ట్ చేయాలి, అంతేనా? ఓకే. ఇట్లా ఫ్రై అయిన తర్వాత, ఫుల్ డ్రై అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన ఇది ఇప్పుడు డ్రై అవ్వాలా? బాగా డ్రై కావాలి. దాదాపుగా ఒక టైం పడుతుందా? 5-10 మినిట్స్ అలాగా? 20 మినిట్స్ పడుతుంది. ఓహో, 20 మినిట్స్ తీసుకుంటుందా దీని టైం? సరే, అయితే మరి ఈలోపు మన ఏటీబీ రెస్టారెంట్ గురించి చెప్తారా? అంటే ఇక్కడ ఎప్పుడు ఈ చుట్టూ చూస్తుంటే వాల్ అన్నిటికీ కూడా తెలుగు అక్షరాలు, తెలుగు మంచి మంచి పెయింటింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ సర్వింగ్ కూడా ఇక్కడ ఆల్రెడీ తెలిసింది, మంచిగా కుండలో ఇలా సర్వ్ చేస్తారని. స్పెషల్ రుచి చూడులో ఇప్పుడు చిన్న విరామం. స్పెషల్ రుచి చూడికి తిరిగి స్వాగతం. ఇక్కడ చేసే స్పెషల్ వంటకాలు ఏంటి చెప్పండి? తెలుగు వంటకాలు, ఉల్లిగడ్డ పేస్ట్, టమాటా పేస్ట్, తెలుగు బఫెట్ గురించి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, ఉసిరికాయ రొయ్యలు, ఉసిరికాయ ప్రాన్స్, గోంగూర ప్రాన్స్. ఓహో, ఇక్కడ నాన్ వెజ్ లో కూడా? నాన్ వెజ్ లో కూడా ఈ స్టైల్ లోనే వండుతారా? అంటే ఉల్లిపాయ, టమాటా, ఈ పేస్ట్ లతో చేస్తారా? మ్యాంగో, మామిడికాయ, మొత్తం వెజిటేరియన్ నాన్ వెజ్ కానీ ఫ్యూవర్ మా అమ్మ చేసినట్టు వంట చేస్తారు. అన్ని రెస్టారెంట్ల లెక్క ఉండదు. మసాలాలు కానీ ఏం వాడరు ఇక్కడ, నెయ్యి అంతే. నెయ్యి, పాలు వేసి చేస్తారు ఇక్కడ ఐటమ్స్. బీరకాయ పాలకూర ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది, ఫేవరెట్. ఓహో, ఇక్కడ స్పెషల్ వంటకం అంటే బీరకాయ పాలకూర. పాలకూర, ఓకే. బీరకాయ పాలకూర కలిపి వండుతారా? వండుతారు. నెల్లూరు చేపల పులుసు అంటే అన్ని రెస్టారెంట్లలో మామూలుగా చేస్తారు, ఇక్కడ స్పెషల్గా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు అంటే అంత ఆనియన్ పేస్ట్ అవి చేస్తారు ఇక్కడ. మేము ఆనియన్, మ్యాంగో, మామిడికాయ చేస్తాం. నెల్లూరు చేపల పులుసు, చేపల పులుసు, ఓకే. దాన్ని మామిడికాయ వేసి చేస్తారా? నిజంగా మామిడికాయ వేసి చేస్తే నిజంగానే ఒక తెలుగింటి వంటకాలు, ట్రెడిషనల్ వంటకాలు లాగా కనిపిస్తూ ఉంటాయి. టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా రుచి. అయితే అన్నిటిలోకి బాగా మార్కులు పడే వంటకాలు అయితే బీరకాయ పాలకూర, నెల్లూరు చేపల పులుసు, ఇక్కడ రాగి సంకటి. ఓహో, అది కూడా చేస్తారా? సంకటి, మటన్ పప్పుచారు స్పెషల్. ఏంటది మటన్ పప్పుచారు? మటన్ పప్పుచారా? మటన్ కూర కర్రీ ఉంటుంది అంతటా, కూర ఉంటుంది కదా, ఇక్కడ మటన్ పప్పుచారు ఉంటుంది. చాలా కొత్తగా ఉందండి వినడానికి. ఓకే, మరి జనరల్గా ఏమేమి ఉంటాయి, ఏంటి ఫేమస్ అనేది చెప్పారు. జనరల్గా స్వీట్స్ స్పెషల్గా ఏం తయారు చేస్తారు ఇక్కడ? బొప్పట్లు వచ్చి 4 స్వీట్లు ఉంటాయి రోజు. ఓకే, బొప్పట్లు, బొప్పట్లు, పూర్ణాలు, తెలుగు స్వీట్స్ ఉంటాయి మొత్తం. ఓహో, అవునా? రోజు 4 ఉంటాయా, మారుతుంటాయా? రోజు 4 స్వీట్లు. ఇవాళ ఉన్న స్వీట్లు రేపు ఉండవు, ఇవాళ ఉన్న మెనూ రేపు చేంజ్ అయిపోతుంది. ఓహో, చేంజ్ అయిపోతుంది. స్వీట్లే చేంజ్ అవుతాయా లేదంటే ఈ ఐటమ్స్ పూరా మొత్తం చేంజ్ అయిపోతుంది? మొత్తం చేంజ్ అవుతాయా? ఐటమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా బోర్ కొట్టదు అన్నమాట, ఎందుకంటే ఈరోజు వచ్చింది రేపు ఉండదు.
కొంచెం చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు తెలుగు వంటకాలు మాత్రమే మీకు టేస్ట్ చేపిస్తూ ఉంటారు. ఇంకా వెజ్ లో ఫేమస్ ఏమున్నాయి వంటల్లో? ముక్కల పులుసు, వెజ్ ముక్కల కూర. ముక్కలు అంటే కల్లే, 9 రకాల కూరగాయలు వేసి ముక్కల కూర చేస్తారు. అవునా? ఓకే. ఇది కూడా అంటే జనరల్గా కొన్ని చూసినట్లయితే మాకు వంటకాలు కొంచెం తీయగా ఉంటాయి, కొన్ని కొంచెం కమ్మగా, కొంచెం బాగా స్పైసీగా ఇలా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఉండే వంటకాలు ఏ టేస్ట్లో ఉంటాయి? ఇక్కడ ఉండే వంటకాలు ఎక్కువ పులుపు, స్వీట్నెస్ ఉండదు. అమ్మ చేసిన వంటకం ఇలా ఉంటుంది, మీడియం పులుపుతోనే ఉంటుంది. ఓకే, కొంచెం మీడియం కమ్మకమ్మగా కమ్మకమ్మగా ఉంటుంది. అలానే ఉంటాయా? ఇట్లా మొత్తం డ్రై అయిన తర్వాత ఓకే, కొంచెం ఫస్ట్ చక్కెర పంచదార వేసుకోవాలి, తర్వాత కోవా వేయాలి. ఫస్ట్ షుగర్ ఎంత వేసుకోవాలి పంచదార? ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ కోవా కూడా బాగా తీయగా ఉంటుంది కాబట్టి చూసేసుకుందాం. షుగర్ మరి మెల్ట్ అవుతుందా ఇలాగా? లూజ్ అయిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ డ్రై అయిందంతా షుగర్ అయ్యగానే మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది. తర్వాత కోవా వేసుకో. ఓకే, కోవా కంపల్సరీనా? కోవా కంపల్సరీ. ఈ స్వీట్ కోవానా స్వీట్లెస్ కోవానా? స్వీట్లెస్ కోవా. సో కోవా మనకి ఇప్పుడు చూసిన క్వాంటిటీ ఒక 3 స్పూన్స్ తీసుకున్నారు. 3 స్పూన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న బౌల్ నిండా వచ్చిందండి ఈ క్వాంటిటీలో తీసుకుని వేసుకోవాలట. ఇందులో ముందు నుంచి నెయ్యి వేయంగానే అప్పటి నుంచి మంచి ఘుమఘుమలు వస్తున్నాయి. అంటే నచ్చిన వాళ్ళు ఎవరికైనా నెయ్యి ఇలా వేయంగానే మంచి ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయి ఆ ఘుమఘుమలు. ఇది కూడా అలానే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకైతే పక్కనే ఉన్నా కదా, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొంచెం ఇలాచి పొడి 1/2 చెంచా. ఓకే, యాలకుల పొడి కూడా ఒక 1/2 చెంచా వేశారు. ఇంక ఇది వేసిన తర్వాత అయితే మన తెలుగు వంటకాలు దేంట్లో అయినా ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఇదే కాబట్టి ఇది వేయంగానే ఇంకా స్మెల్స్ చాలా బాగుంటాయి. ఏ స్వీట్లో అయినా ఇలాచి వాడతారా ఇక్కడ? ఏ స్వీట్లో అంటే అన్ని స్వీట్లలో వాడరు, కొన్నిట్లలో సోంపు పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అది కూర్నాలు ఉంది, బొప్పట్లు ఉంది, దాంట్లో సోంపు పౌడర్ వేసుకోవచ్చు, ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. ఏ బొప్పట్ల గుండమ్మ గారి గోంగూర అన్నం స్పెషల్. గుండమ్మ గారి గోంగూర అన్నం అన్నమా? ఓహో, సరే. మొత్తానికి అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ నేమ్స్ కూడా పెట్టారండి, అంటే భలే అట్రాక్ట్ చేస్తున్నారు నేమ్సే. ఇదేంటి చూడాలనిపించేలాగా ఉంది, ఫస్ట్ తినాలనిపించేలాగా. గుమ్మడికాయ బెల్లం. గుమ్మడికాయ బెల్లం వంకాయ కూర అది? గుమ్మడికాయ బెల్లం కూర, వంకాయ, మ్యాంగో కూర, వంకాయ, మామిడికాయ కూర, మామిడికాయ కూర, కొంచెం నెయ్యి వేసుకో. ఇంకా 3 స్పూన్స్ వరకు వేసుకోవాలా? ఓకే, సో మనం ఫస్ట్ వేసిన నెయ్యి నూనె అంతా కూడా మెల్ట్ అయిపోయింది, అందులో కరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 చెంచాలు నెయ్యి వేసుకున్నాము. ఇలాచి వేసిన తర్వాత కదా, యాలకుల పొడి వేసుకున్న తర్వాత కాసేపు కలిపి మళ్ళీ వేసుకోవాలట. రుచి చూడలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. రెస్టారెంట్లో ప్రత్యేకించి పండగలప్పుడు మెనూ ఏమన్నా చేంజ్ చేస్తుంటారా? పండగ స్పెషల్ కంపల్సరీ ఉంటుంది. శ్రీరామనవమికి మళ్ళా స్వీట్స్ అంటే ముగ్ధాల హల్వా, బొప్పట్లు, పూర్ణాలు, కజ్జికాయ, 4 స్వీట్లు ఉంటాయి. ఓ, పండగను బట్టి మీరు ఆ మెనూలో ఆ రోజు స్పెషల్స్ ఏంటో అవి చేర్చుకుంటారా? యాడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకెంతసేపు కలపాలి? ఇంకొక 5 మినిట్స్ అయిపోతుంది. ఇది కూడా కొంచెం డ్రై అవ్వాలా? డ్రై అవ్వాలి కొద్దిగా.
सो 5 मिनट्स वेट చేద్దాం అందుకంటే ముందు అసలు ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం పెసరపప్పు హల్వా రెడీ అవుతుంది కదా ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ pan పెట్టుకోవాలి దాంట్లోకి 3 చెంచాల నెయ్యి 3 చెంచాల నూనె వేసుకొని కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం వచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అయితే మాత్రం ప్రతిసారి వీళ్ళే వేసేవి ఏంటి అంటే కొంచెం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఈ మూడు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో పెసరపప్పు అది 1 అవర్ ముందు నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ని ఇందులో కలుపుకోవాలి అది బాగా డ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి దాదాపుగా ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే ఒక 15 20 నిమిషాలు పడుతుంది అది డ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక 3 చెంచాల పంచదార వేసుకోవాలి దాంతో పాటుగానే 3 చెంచాల కోవా కూడా వేసుకోవాలి అది కోవా ఏంటి అంటే స్వీట్లెస్ వేసుకోవాలి అది వేసిన తర్వాత కలుపుకోవాలి అది బాగా డ్రై ఉంటుంది కాబట్టి ఇంకో 3 చెంచాల నెయ్యి కూడా వేసుకోవచ్చు అది వేసిన తర్వాత కలుపుకుంటూ మనకి ఫ్లేవర్స్ ముఖ్యం కాబట్టి అంటే ఒక మంచి సువాసనలు రావాలి కాబట్టి ఏ స్వీట్ లో అయినా इलाची पौडर मैं रेग्युर् वेकूंटा का इंट इलाची पौडर ने ऐडे कल इन कल दी नैक्स्टो चूद रेडी ओके स्पून पाल ओके टू मिनट कल ओके पाल ऐड मरी मामूल पाल क्वांटी मन को नचनता वेसकोचा नचनता वेसकोच टाइम सो इंका त्वर रेडी अंटे तक वेवाली पर्वे मन की टाइम उंटे कप वरक याडेकना पर्वे पाल इंदोलो मत प्रति सारी ड्रई अला పప్ప ఫస్ట్ డ్రై అయిన తర్వాత మళ్ళా షుగర్ వేసుకొని మళ్ళా షుగర్ డ్రై అయిన తర్వాత మళ్ళా కోవా వేసుకున్న తర్వాత ఫుల్ డ్రై అవ్వాలి ఓకే డ్రై అయినది కంప్లీట్ గా డ్రై అవుతుంది అందుకని మనం బయట పెట్టినా కూడా కరబ్ కాకుండా ఉంటది ఓకే అందు గురించి అందుకని ఆయిల్ గాని నెయ్యి గాని కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కదా తీసుకుంటుంది స్వీట్ అయిపోయిందండి ఇప్పుడు చేసే విధానం సర్వ్ చేసుకోవచ్చు దీన్ని ఆ సర్వ్ చేసుకోవచ్చు మామూలుగా ఎప్పుడు ఇలాంటి బౌల్స్ లోకి సర్వ్ చేస్తారా ఏటీబీ స్పెషల్ అంటేనే మట్టి పాత్రలన్నీ అన్ని మట్టి పాత్రలు ఏ ఐటమ్ అయినా మీరు మట్టి పాత్రలతోనే సర్వ్ చేస్తారా సర్వ్ చేస్తారు దీంట్లో ఎక్కువ సేపు ఫుడ్ ఏదైనా ఉంచినా కూడా టేస్ట్ కొంచెం బాగుంటుంది చేంజ్ అయ్యి అంటారు అది కరెక్ట్ టేస్ట్ ఏం ఖరాబ్ కాదు చాలా బాగుంటుంది పెసరపప్పు హల్వా రెడీ అయింది చూడండి ఓకే పెసరపప్పు హల్వా రెడీ అయిపోయి వచ్చింది ఖచ్చితంగా ఒకసారి బండి చూడండి సక్సెస్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా కదా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే ఐటమ్సే కాబట్టి అన్ని కూడా ఒకసారి తయారు చేసి చూడండి అసలు ముందు టేస్ట్ ఎలా ఉందో నేను కూడా చూసి చెప్తాను ఆబ్వియస్లీ చాలా చాలా బాగుంది ఇందులో స్వీట్ మన ఇష్టమండి ఎంత తక్కువ వేసుకోవాలనుకున్నా కూడా తగ్గించి వేసుకోవచ్చు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆ పంచదార గాని లేదంటే ఆ కోవాలో స్వీట్ కోవాలంటే ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే స్వీట్లెస్ కాకుండా స్వీట్తోనే యాడ్ చేసుకున్నా చాలా స్వీట్ ఎక్కువైపోతుంది ఇలా అయితే మాత్రం చాలా కరెక్ట్గా ఉంది తెలుగు పండగలకైనా నైవేద్యంగా పెట్టుకోగలిగే ఒక చక్కటి తెలుగింటి తీపి వంటకాన్ని పరిచయం చేశారు ధన్యవాదాలండి ధన్యవాదాలు
సో ప్రేక్షకులు చూశారు కదా ఈనాటి రుచిచూడులో ఉచ్చమైన తెలుగింటి వంటకాన్ని ఏటీబీ రెస్టారెంట్లో మనకి ఇప్పటివరకు షెఫ్ రాజు గారు చక్కటి వంటకాన్ని పరిచయం చేశారు. మీరు కూడా తప్పకుండా ఇలాంటి వంటకం ఒకటి తయారు చేసి ప్రయత్నించండి. ఇది వాళ్ళ ప్రత్యేక రుచిచూడు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీరామనవమి స్పెషల్ రుచిచూడులో అచ్చ తెలుగు కమ్మని వంటకాలను రుచి చూపించే అబ్సల్యూట్ తెలుగు బఫేలో నైవేద్యంగా సమర్పించే అచ్చమైన తెలుగింటి తీపి వంటకం. చూడండి.